ఏరియాలో కానీ ఎక్కడైనా ముందే ఉంటారో పేదరికాన్ని నిర్మూలిస్తాం మేము, అలాంటివి చెప్పం. ఒకటే అవకాశాలు కూడా ఒక నటుడికి ఇవ్వాలి. ఇదే కృష్ణనగర్లో మనం తిరిగాం, ఎవరో ఇక్కడేమీ తోపులేం కాదు, అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరినీ గౌరవించడం ముందు నేర్చుకోవాలి. సభ్యుల్లో నేను ముందు చెప్పేది ఏంటంటే సభ్యులందరూ గెలుపోవటంలో ఏమి లేవండి, ఇక్కడ అంతా కుటుంబం. నిన్న ఒక పండగ జరిగింది, ఆ పండగ కొంతమంది రాలేదు, వాళ్ళకు కూడా మేము భోజనం పెడతాం. వాళ్ళు కూడా మా కుటుంబంలో మనుషులు. ఇప్పుడు పెళ్ళికి 10 మందిని పిలుస్తాం మనం, ఏదో ట్రైన్లో లేట్ అవ్వడం, బస్సులు లేట్ అవ్వడం వల్ల కొంతమంది రాలేకపోతారు, అంత మాత్రమే వాళ్ళ కుటుంబం కాదని మనం అనుకోకూడదు. సో మాకు గెలుపు, మాకు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. మా సభ్యులందరూ గతంలో పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు ప్యానెల్లో, ఆశ కానీ సైదులు గారు కానీ గోంగూర గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఎప్పుడు ఫస్ట్ యూనియన్ స్థాపించిన వాళ్ళు అలా రామంగ్ గారు కానీ, అలా సుందరయ్య గారు కానీ, వీళ్ళందరినీ అందరినీ పరిగణలో తీసుకుని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారంగా ఏమేమి చేయాలి, మేము ఎలా ముందుకెళ్ళాలనేది నిర్ణయించుకుంటాం. అలాగే మా సభ్యులందరూ సహకరించాలి. మెయిన్ ఏంటంటే ఈ ఇప్పుడు ఏంటంటే మేము బైలాస్ అనేది రెడీ చేసుకుని మాకు ఏ విధమైన బెనిఫిట్స్ రావాలో గవర్నమెంట్ నుంచి అవన్నీ చేసుకుంటాం. మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవి నెరవేర్చడానికి మా సాయు శక్తిలో ప్రయత్నిస్తామని అయితే నేను చెప్పడం, చేస్తామనే చెప్తా నేను. ఇంకొకటి, మేము ఈ ఇక్కడ ఎందుకు ఈ చిన్న భవనం మాదేంటంటే మా యూనియన్ చాలా చిన్నది. మూవీ అసోసియేషన్తో పోల్చుకుంటే వాళ్ళది పెద్ద అసోసియేషన్, మాది చాలా చిన్న అసోసియేషను. ఈ చిన్న అసోసియేషను రేపు మూవీ అసోసియేషన్ ధీటుగా పక్కన నిలబడాలనేది మా తాపత్రయం. ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం. చాలామంది నాకు తెలిసిన నటులు చాలామంది వచ్చి మా దాంట్లో చేరడానికి రెడీగా ఉన్నారు. మేము ఏంటంటే ఒక వేరే ఒక ఆఫీస్ చూసి ఆఫీసులో మేము మా కార్యవర్గం మొత్తం అక్కడ కూర్చుని మంచి స్థలం ఏర్పరిచి మా సభ్యులందరూ రావడానికి, కూర్చోవడానికి, వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోవడానికి అవన్నీ మేము ఒక మంచి ప్లేస్ చూసి ఈసీ మీటింగ్ తోటి స్టార్ట్ చేస్తాం. మా యూనియన్ యొక్క ఇప్పుడు యూనియన్ ఇప్పుడు ఈరోజు పుట్టినట్లు లెక్క, ఈరోజు పుట్టింది ఏకాదశి రోజున. సో యూనియన్ ఒక 4 రోజులు పోయాక అక్షరాభ్యాసంలోకి దిగి పరిగెడతుంది అని చెప్తున్నాం. అలాగా మేము అనుకునే 3 పాయింట్లు, అవకాశాలు, ఆరోగ్యం, దళారీ వ్యవస్థ, కోఆర్డినేటర్ వ్యవస్థనే రద్దు చేస్తాం. అలాగే హెల్త్ కావాలి, ఆరోగ్యం ఉండాలి, అలాగే వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ ముందుకి అవకాశాలు తీసుకురావడానికి కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీలో వెళ్తారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉంటాను. ఎక్కడైనా సరే మా షాడో టీం వెళ్ళి ఇక్కడ అన్న ఇలాగ ప్రెసిడెంట్ గారి దృష్టికి కానీ, సెక్రటరీకి కానీ, అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీకి కానీ, ఇలాగ వైస్ ప్రెసిడెంట్ కానీ, ఇలా టీంలో ఉన్న మేమే గెలిచిన వాళ్ళం కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, ఈసీ మెంబర్స్ ఉన్నారు, అటు ఒక 2 ఆడవాళ్ళు ఉంటే 2 మగవాళ్ళని కలిపి 50-50 ఛాన్స్ అన్నమాట. మహిళలు కూడా మా దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించారంటే మహిళలే విజయం. కాబట్టి నేను అనేది ఏంటంటే 2 వాళ్ళని 2 వీళ్ళని తీసుకుంటాం. అటు ఓడిపోయిన వాళ్ళని కూడా మేము పిలుస్తాం, రండి పని చేయండి, మీరు స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఎక్కడెక్కడో కూర్చొని అర్ధరాత్రి 12:30 స్టేట్మెంట్లు, రాత్రి 1 గంటకి స్టేట్మెంట్లు ఇచ్చే వాట్సాప్ గ్రూప్ని మేము కట్ చేస్తున్నాం. అడ్మిన్గా ఒక్కళ్ళనే పెడుతున్నాం, దాంట్లో మెసేజ్లు. లేకపోతే ఏంటంటే నిన్న రైజింగ్ రాజ్ చెప్పాడు కామెడీగా, చాలా రోజులైంది నేను మా భార్యతో మాట్లాడాను, ఎవరినైనా కొంచెం దగ్గరికి వెళ్తే కర్రని ఫోన్ రింగ్ అయిందంట, చూస్తే ఏంటంటే నాకు ఓటేయండి గోంగూర శ్రీనివాసరావు అని. మళ్ళీ కాసేపు ఉన్నాక అమ్మ ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏదో ఫోను, ఆశా గారు ఫోను. ఇలాగ ఏమైపోయిందంటే వాట్సాప్ చూస్తే రోతగా అసహ్యంగా ఉన్నాయి, అవన్నీ కత్తిరించడానికే వచ్చాం మనం. కష్టసుఖాలు ఇది నాకు కావాలండి, ఇది రండి, మీరు ధైర్యంగా గుండెల మీద చేసుకోండి. వాట్సాప్ కాదు, ఇక్కడ మేమందరం ఉన్నాం మీకోసం. యూనియన్ తలుపులు ఎప్పుడూ తీసుంటాయి, తలుపులు గెడలేశారని చాలామంది ఫోటోలు పెట్టారు, వాళ్ళకు కూడా ఒకటే సమాధానం చెప్తున్నాం. మీకు ధైర్యం ఉంటే కష్టపడి పనిచేయండి, మా తరఫున పనిచేయండి. ఎవరైనా సరే ప్యానెల్లో లేనటువంటి నాగేంద్ర శర్మ ఎవరు ప్రెసిడెంట్గా నిలబడిన వాళ్ళు కానీ, మిగతా ఇతరత్ర టీం కానీ ఎవరి మీద మాకు కక్ష సాధింపలేదు. మీరు అనుకున్నారంటే మీ నైజం అలాంటిది కాబట్టి మా నైజం అలా ఉండదు. అందుకే ఇంతమంది మరి 21 మంది 21/21 ఈరోజు గెలిచారంటే ఇది నిజంగా బ్రహ్మాండమైన రికార్డు. ఇది
అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి వరకు 151 ఇచ్చారు, ఇక్కడ 21 ఇచ్చారు. సో విజయదుందం మామూలుగా లేదు. సో మేము ఎప్పుడు సభ్యులు ఉన్నతి గురించి, సభ్యుల బాగోగుల గురించి కృషి చేస్తాం. నాకున్న పరిచయాలతోటి, వ్యక్తిగతంగా నాకున్నటువంటి రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు చాలామంది ఉన్న వాళ్ళందరినీ నేను వెళ్ళి అడుగుతాను. నేను సిగ్గుపడను. నేను ఇదే కృష్ణనగర్లో నేను ఎంఏ చదువుకుని ఇక్కడికి వచ్చి వేషాల కోసం వచ్చినప్పుడు డాక్టర్ స్వర్గీయ ఎం ప్రభాకర్ రెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఇక్కడ తీసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ ఉండి కూడా మేము ఒకటే ఉన్నాం, కృష్ణనగర్లో ఉంటాం సార్, మీ దగ్గరికి మేము రాలేము, మీ ఆశీస్సులు ఉంటే చాలని. మన ఒక ఊరికి మహారాజు, ఇంకో ఊరికి వస్తే వాడు ఇక్కడ బానిసతో సమానం. కాబట్టి మన ఊర్లో మనకి ఎంత ఉందన్నా కూడా మన సభ్యులు ఇక్కడ మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత మా టీముది ఉంది, మా గెలిచిన ప్యానల్ మీద ఉంది. మేము ప్రతి సభ్యుడిని, ప్రతి సభ్యురాలని, మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వటం మన సాంప్రదాయం. అది ఇదివరకు లేదు, ఇప్పుడు ఇస్తాం మేము. ఏ మహిళా ఆర్టిస్ట్ని కానీ, మా యూనియన్ సభ్యుల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, ఎవరినైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కొంచెం కించెత్తు ఏదన్నా తప్పుడు మాట మాట్లాడినా వాడిని నిలదీస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. మహిళలకి మెయిన్ ప్రాధాన్యత ఇస్తాం మా దాంట్లో. ఎందుకంటే ఈమె మీద, ఇక్కడ సైదుల మీద, ఇక్కడ వీరి మీద వీళ్ళు గతంలో ఉన్నారు, యూనియన్ కోసం కష్టపడ్డారు. వీళ్ళందరినీ ఎంత చిన్న చూపు చూశారో, ఎటువంటి భాషలు వాడారో, అసలు వారికి కూడా ఒక చెల్లెలు ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. మరి వాళ్ళు మాట్లాడిన మాటలు మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ సమాధానం ఈ 21/21. ఇంకేక మేము చెప్పక్కర్లేదు దాని గురించి. సభ్యులు బాగోగుల కోసం నేను వెళ్ళి, మామూలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జోలు పెట్టారు వరదలకి, అలాగే మా సభ్యులందరూ జోలు పెట్టి వెళ్ళి మేము మా సభ్యులు బాగోగుల కోసం మీరందరూ సహాయం చేయండి, మా పరిచయాలు ఉన్న ఎందుకు ఊరికి వృధా పోవటం, మేము వెళ్ళి అడుగుతాం మా సభ్యుల కోసం. డబ్బులు ఇవ్వండి సార్, తీసుకొస్తాం మేము, ఏదో ఆడిట్ చూపించి డబ్బులు వచ్చినాయి, ఇవి ఏం చేద్దాం. మొత్తం ఫౌండర్ మెంబర్స్ అందరం పిలుస్తాం, పెద్దవాళ్ళందరినీ. సార్ ఎవరైతే దోజ్ ఆర్ సఫరింగ్ ఫర్ వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇచ్చేయండి సార్. ఇది మాకేమీ 3 కోట్లు ఇక్కడ పెట్టాం, 4 కోట్లు అక్కడ పెట్టాం, అలాంటివి మాకు వద్దు రికార్డులు. మా దాంట్లో డబ్బులు లేకపోయినా మేము బాధపడం, మా సభ్యులు బాగుంటామే మాకు కావాలి, వాళ్ళ కోసమే మేము చేస్తాం. 24/7 మేము పనిచేస్తాం. ఇప్పుడు నేను ఒకవేళ తిరుమల తిరుపతి దేవ, చాలామంది అది కూడా అన్నారు, స్వామి ఒకటే అన్నారు, నువ్వు నాకు సేవ చేయటానికి ఎస్విబిసి చైర్మన్గా నిన్ను పిలిపించాను, కలామ తల్లి ఒడిలో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి టీఎంటీ యూనియన్ కూడా నువ్వు సేవ చేయాలని మళ్ళీ ఆయన ఇక్కడ కూడా గెలిపించాడు. ఇది భగవత్ సంకల్పంగా భావిస్తాం. ఈ 2 ఏళ్ళు మాకున్న ఈ వ్యవధిలో అద్భుతంగా చేసి టీఎంటీ అంటే ఏకగ్రీవం అబ్బా వద్దబ్బా, ప్యానల్ని గెలిపిద్దాం అనే విధంగా సభ్యుల్ని మేము తీసుకొస్తామని చెప్తున్నాం. మరలా మా ప్యానల్లో ఉన్న సభ్యులు విసుగెత్తి మేము వద్దులేండి వేరే వాళ్ళకి ఇద్దాం అనేంత వరకు ఇదే టీం ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్లస్ ఇంకొకటి, మా సభ్యులు చాలామంది ఉన్నారు, రెహమాన్ గారు కానీ, ఇంకొక మన మస్తాన్ గారు కానీ, వీళ్ళ షఫీ గారు కానీ, రఫీ కానీ, ఇలాగ చాలామంది, మా వెంకటేశ్వరరావు గారు కానీ, రమేష్ అనే ఆర్టిస్ట్ కానీ, అందరూ ఉన్న సభ్యులందరూ మేము 30 ఇయర్స్ అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో వాళ్ళంతా. సో అందరినీ మేము కూర్చోబెట్టి అందరితో మాట్లాడి వారి సలహాలు తీసుకుంటాం, మాకున్న పరిచయాలతోటి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం. ఒక మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చూసుకోకపోతే ఇంకెందుకండి, మాకు ఇక్కడ పోస్ట్ ఇచ్చి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ చేయడం కూడా ఎందుకు. కాబట్టి మేమేంటామంటే 3 మామూలుగా మా మహిళా మనల్ని క్షమించాలి, 3 లేడీస్ ఉంటే ఉపద్రవం, మొత్తం కొంప కొల్లేరైపోద్ది 3 ఉంటే. అందుకని మేము ఏం చేస్తున్నామంటే 2 ఆడవాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని, 2 మగవాళ్ళని పెడతాం, బ్యాలెన్స్గా చేసి ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే మనకి మూవీ షోస్ నుంచి పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు రావటానికి, ఈ పర్మిషన్స్ బాగాలేదు. వాళ్ళు ఏమన్నారంటే మా అసోసియేషన్కి సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేస్తాం, వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పట్టుకెళ్ళి ఇస్తారు, ఇచ్చి సంతకం పెట్టి వాళ్ళని కూడా మెంబర్షిప్ ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ తొలి సంతకం మేము పెట్టింది ఏంటంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాక గర్వంగా చెప్పుకుంటాను అన్నమాట, పృథ్వన్న నువ్వు ఉన్నావన్నా అంటే మేము వస్తామన్నా అని అంటున్నారు అందరూ. కాబట్టి ఇది ఒక రకంగా శుభప్రదం. కొత్తగా వచ్చే ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం ముందుగా 5,000 కట్టించుకుంటున్నాం,
ఆరు నెలల్లో మిగిలిన 5,000 కట్టేస్తే ఆ సభ్యుడు కార్డు ఇస్తాం ఆ సభ్యుడికి. ఆల్రెడీ ఒక అతను ఆల్రెడీ సాయికృష్ణ అతను జాయిన్ అయ్యాడు. అలాగా డబ్బులు 10,000 100 కట్టే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. సో ఈ రకంగా మార్పులు తీసుకొస్తాం. ఎవరిని పడితే వాళ్ళని మేము చేర్చుకోం. టీఎంటీయూ అనేది ఒక పవిత్రమైన యూనియన్ అని ఈ 2 ఏళ్లలో మేము అనిపించకపోతే మేము మళ్ళా ఈ గడప కూడా తక్కువ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. టీఎంటీయూ అంటే ఒక క్రమశిక్షణకి, ఒక మారు పేరుకి, ఒక మంచితనానికి సభ్యులందరూ అసలు చాలా హుందాగా ఉన్నారు. ఒక కుటుంబంలో ఉంది, అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఈ టీఎంటీయూలో మనం చేరితే బాగుండు, మనం అక్కడ ఉంటే బాగుండు, మనకి ఇన్ని రకాల బెనిఫిట్లు వస్తున్నాయి అని చెప్పి ప్రతి సభ్యుడు గర్వపడే విధంగా ఈ యూనియన్ ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే పేద కళాకారులు అనేది నేను చాలా తప్పు అంట. పేద కళాకారులు ఎవరు? అందరూ కళాకారులు. ఒక ఎవరిని మనం డిగ్రేడ్గా చూడవలసిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఇప్పుడు మన ఆ బయట నుంచి వచ్చే మెంబర్స్ను కూడా కలిపి మంచి స్కిట్స్ కానీ డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ మనలో చాలామంది మంచి మంచి టాలెంట్ ఉండే వాళ్ళందరిని ఎలివేట్ చేసి ఒక వైజాగ్ కాకినాడ విజయవాడ అలాంటి చోట్ల మనం ప్రోగ్రామ్స్ పెట్టి అది 5 లక్షలు రాని 10 లక్షలు రాని మన యూనియన్ అభ్యున్నతి కోసం మనం దాన్ని ఖర్చు పెడతాం. ఇంకొకటి మేము ఈసీ మీటింగ్ చేసిన ప్రెసిడెంట్ డబ్బులు కూడా చేస్తాడు. మీకు జనరల్ బాడీ చేసినా మేమే చేస్తాం. అక్కడ ఏదో ఉందని చెప్పి మేము దాని గురించి మాట్లాడము. కాబట్టి అన్ని రకాలుగా మేము సభ్యుల ఉన్నతి కోసమే మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున నేను వెంకటేశ్వరరావు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకొకటి ఇంకొక లాస్ట్ బట్ లిస్ట్ ఏంటంటే ఒకటే, ఎక్కడైనా సరే మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయటం, ప్రైవేట్ ఉద్యోగాలు చేయటం, వ్యాపారాలు చేసుకుని వచ్చి నేను లాయర్ వేస్తానండి, నేను డాక్టర్ వేస్తానండి, 10 రోజులు వేషం నేను చేస్తానండి అంటే అవి మీద జరగవు, కుదరవు. ఎందుకంటే నేను చేసే సినిమాల్లో కూడా నీ కార్డు ఉందా అని అడుగుతున్నాను నేను మూవీ అసోసియేషన్ తరఫున. అదే టీఎంటీ యూనియన్లో షాడో టీం వెళ్తారు, కార్డు లేదు సార్ అంటారు, అక్కడికి వచ్చి ధర్నా చేస్తారు, అవసరమైతే అక్కడే కూర్చుంటాం షూటింగ్ ఆపుతాం. మీరు దానికి పర్ఫెక్ట్ నిర్ణయం చెప్పండి, అప్పుడు మేము వెళ్తాం. ప్రొడక్షన్ అందరిని పిలుస్తాం, సార్ ఇలాగ మీరు దయచేసి మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాం, మీరు కార్డు లేని వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, మా మెంబర్స్ ఆల్బమ్ మీ దగ్గర పెడతాం, మీరే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు ఇచ్చే డబ్బులు కూడా ఇక్కడ నుంచి 1,500, 1,000 రూపాయలు ఇస్తాం, దాంట్లో 500 కట్ చేస్తాం అది ఉండదు. మినిమం మనం పెట్టుకుంది 2,000 రూపాయలు మినిమం మా సభ్యుడికి అందాలి, అది కూడా డైరెక్ట్గా ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి నేను విన్నాను, పాపం ఒక అమ్మాయిని ఇక్కడ మన ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారంట పని అయిపోయాక. కాబట్టి నేనేది ఏంటంటే యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి పికప్ చేసుకోండి, మళ్ళీ యూనియన్ ఆఫీస్ దగ్గర దింపండి, ఎందుకంటే మా సభ్యుల భద్రత మా మీద ఉంటుంది కాబట్టి. ఇలాంటివి నీచంగా చూడకండి. అందరికీ చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, కుటుంబం అని చూడండి, వాళ్ళని కూడా మనం ఆదుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మాకు రేపు మా తరపున, మా సంస్థ తరపున మొదలయ్యే సీరియల్స్ అన్నింటిలో, ఎస్విబిసి తరపున ఉన్న సీరియల్స్లో వీళ్ళందరినీ మేము తీసుకుంటాం. ఆ రకంగానే ఆ ప్రొడ్యూసర్లని పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఏజ్ తగ్గట్టు క్యారెక్టర్స్ అడుగుతారు, తప్పులేదు, అవి ఇవ్వాలి మనం. మనం నాకు అనుష్క క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇవ్వలేముగా. అలా వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఉన్న మేల్ ఆర్టిస్టులు, ఫిమేల్ ఆర్టిస్టులు అందరికీ 3 పూట్ల వాళ్ళు ఏంటంటే పృథ్వీ అన్న ఉన్నాడు, పృథ్వీ అన్న మాకు ప్రెసిడెంట్ అయ్యాడు, సైదులు ఉన్నారు, ఈ టీం అంతా ఉంది, ఈసీ మెంబర్స్గా మేమందరం ఉన్నాం. నిన్న వాళ్ళు గెలిచాక వాళ్ళ ఆనందం చూస్తే నా గెలుపు కన్నా ముందు వాళ్ళ గెలుపు విని నేను చాలా ఆనందపడ్డా. అది తర్వాత గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు వచ్చాడు, ఆయన నేను చాలా తప్పు చేశాను సార్ అన్నాడు. ఓకే అండి, ఇవన్నీ కామన్ అవి, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి నొప్పించకుండా మేము చక్కగా వాళ్ళతో మాట్లాడి అందరి సలహాలు తీసుకుని మేము ఇంప్లిమెంట్ చేసినవి ముందుకు తీసుకెళ్తాం. టీఎంటీ యూనియన్ అద్భుతంగా చేసి రేపొద్దున ఎవరో మనల్ని పిలిచినా కూడా ఆ సభ్యులను పిలవచ్చు. బ్రహ్మాండమైన యూనియన్ అనిపించుకోవటం మా ధ్యేయం, ఆ దిశగానే పనిచేస్తాం.